Shadnagar Microsoft Data Center, Regional Ring Road Dagrega, Resort, Swimming Pool, Indoor Outdoor Games Land, Yenno Saukaryalato, Mana Swargasimavari Suketana, DTCP approved residential venture. Amaravati R5 Zone Pai Nedu High Court lo Vicharana Jaraganundi, Rajadhanilo, Baita Variki Stalalu Ichenduku, Bhu Badalaimpu, Illa Nirmanam Chatta Viruddhamantu, Rajadhani Raitulu Petition Vesaru. Raitula Petition Pai Gatavaram, Dharmasanam Eduta, Vicharana Jarigindi. Vicharana Sandarbhanga, High Court Keelaka Vyakhyanu Chesindi. Supreme Court Ichina Teerpulo, Illa Pattalu, Ivvochu Kani, Illa Nirmanam Cheyalani, Ekkadundani, High Court Prashninchindi. Alanti Uttarvulu Unte, Court Mundu Unchalani. ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అసలు ఇల్లు నిర్మిస్తుందా లేదా అనేది దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వ లాయర్కు ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాల్టి విచారణలో హైకోర్టు ఏం చెబుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఈ పిటిషన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు R5 జోన్ పై విచారణ జరగబోతుంది. ప్రధానంగా R5 జోన్ లో ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా R5 జోన్ కు సంబంధించి భూమి బదలాయింపు, ఈ రెండు అంశాలపై ప్రధానంగా రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఇందులో ముఖ్యంగా గత వారం జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం R5 జోన్ కు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవచ్చు, కానీ అది కూడా తుది తీర్పుకు లోబడి ఉంటుందని, దీంతో పాటు ఇళ్ల నిర్మాణం చేయవచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పిందో వెంటనే చెప్పాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఇటువంటి ఉత్తర్వులు ఏవైనా ఉంటే హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అసలు R5 జోన్ లో ప్రభుత్వం ఇళ్లు నిర్మించాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలి అని చెప్పి ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అయితే R5 జోన్ లో భూమి బదలాయింపు ఏదైతే జరిగిందో ఆ భూమి మీద CRDAకి ఎటువంటి హక్కు లేదని, రైతులు తమ భూమిని పూర్తి స్థాయిలో CRDAకి బదిలీ చేయలేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి హైకోర్టు ధర్మాసనంలో వేసిన పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. అసలు హక్కు లేని తనకు లేని హక్కుని ఉపయోగించుకొని భూమి వేరే వాళ్ళకి ఎలా బదిలీ చేస్తుంది ప్రభుత్వం అని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి భూ బదలాయింపు చట్టంలో ఉండే అనేక నిబంధనలు కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పోర్ట్ చేశారు. ఈ రోజు జరగనున్న విచారణలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే రాజధాని అమరావతిపై హైకోర్టులోను సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఇటువంటి అంశాలే చాలా అంశాలు ఉన్నాయని, అందువలన ఈ పిటిషన్ కూడా దాంతో కలిపి విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి గత వారం ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఈ రోజు కూడా దానికి సంబంధించి మెమో ఫైల్ చేస్తుంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఇప్పటికే రైతుల తరపు న్యాయవాదులకు కూడా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి మెమో అందింది. ఈ రోజు ధర్మాసనం విచారణ సందర్భంగా రైతుల తరపు న్యాయవాదులు మాత్రం ఈ మెమోని పూర్తిగా తిరస్కరిస్తామని, అయితే రాజధాని కేసులు ఏవైతే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయో, అదేవిధంగా హైకోర్టులో ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయో, అందులో ఉండే అంశాలకి దీనికి, అందులో ఉండే ప్రేయర్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రైతుల తరపు న్యాయవాదులు గత వారం విచారణ సందర్భంగా వాదించారు. ఈ రోజు ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. పవన్, రైట్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.